శంషయ్య గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, అదొక ఎరా, అసలు అదో అద్భుతమైన ఎరా. తెలుగు సినిమాకి సంబంధించినటువంటి నవ్వుల్ని మీరు పంచడంలో, ఆ క్యారెక్టర్స్ కానీ, పాత్రలనే కాదు కథ కానీ, మీరు నడిపించిన విధానం కానీ, ఆయన ఆలోచన అయితే మీరు శరీరంగా మాకు అందించారు. సో ఒక్కసారి మీ కాంబినేషన్ గురించి. వంశీ రాజేంద్ర ప్రసాద్, ఇక్కడ చాలా గమ్మత్తుగా ఇమీడియట్ గా చెప్పవలసిన విషయం ఏంటంటే, మేము చేసిన సినిమాలు తక్కువ, వాటి స్టాండర్డ్ చాలా ఎక్కువ. ఏమండి, ఒక ఒక వద్ద సినిమాలు చేసామండి, అందుకని ఇగో ఇది నిలబడిపోయినాయి అట్లా కాదు. ఎంత తక్కువ చెప్పలేను, కానీ వాటి ఎఫెక్ట్ ఎంత ఎక్కువ చెప్పలేను. వంశీ అంటే మన ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికే గౌరవం, బికాస్ అతని అతని ట్రెండ్లో అతను ఈజ్ ఎ బెస్ట్ క్రియేటర్. బ్రహ్మాండంగా క్రియేట్ చేసి ఒక కొత్త ట్రెండ్ను మనకి మన మన మనకు ఒక హుషా చూసే ఆడియన్ని ఒక హుషారు కలిగించడం అండి. ఏమండి, ఒకప్పుడు ఎల్వి ప్రసాద్ గారు వీళ్ళందరూ మిస్సమ్మలు ఇవన్నీ చేశారు, ఒక హుషారు కలిగించి తర్వాత ఒక విధమైన మూడుకి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. మళ్ళా ఇండస్ట్రీలో ఒక 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 కమెడియన్ను ఆ 10 సీన్లు కామెడీ సీన్లు చేయటం, ఆ ఏదో వచ్చినప్పుడు ఆ కామెడీ మాత్రం నవ్వించడం అది వేరే విషయం. స్టార్ట్ టు ఎండ్ హీరో, ఈ హీరో అనేవాడు మిమ్మల్ని అసలు జీ మీరు అట్టాంటి వాడు మీ పక్కన ఒకడు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అడు అన్నయ్య కావచ్చు, బాబాయ్ కావచ్చు, కావచ్చు మొగుడు కావచ్చు, తమ్ముడు కావచ్చు, బాబర్ది కావచ్చు, ఎవడన్నా కావచ్చు, అట్టాంటి వాడు ఒకడు మనతో ఉంటే బాగుండు అనిపించే స్థితికి ఆ హీరోని తీసుకెళ్ళటం నాడే జోక్ కదా. అక్కడ అతనికి వంశీకి ఏమైందంటే అక్కడే పట్టాడు అండి డబ్బింగ్ లో చెప్పైందాక పట్టాడు పట్టి ఆహా నా అల్లరికి సరిపడ. ఇప్పుడు మెటీరియల్ ఉండటం వేరు, దాన్ని ప్రెజెంటేషన్ వేరు. మనం ఇక్కడ ఆర్టిస్టులకి కళాకారులకి కానీ మీ బట్టి వాళ్ళకి స్పెషల్ గా పేరు ఎందుకు వస్తుంది అంటే, మీరు దాన్ని ఎట్లా అయితే హైలైట్ చేస్తారు, మీకు ఇచ్చిన పనిని మీరేమి యాడ్ చేస్తారు. ఏమన్నా ఇచ్చింది ఇచ్చింది చేసేసి వెళ్ళిపోయేవాళ్ళు ఈ ఇండస్ట్రీలో కొన్ని లక్షల మంది వచ్చారు వెళ్ళిపోయారు, వాళ్ళంతా లేరు. కొంతమంది మాత్రమే మన ముందు రామారావు లాగా నాగేశ్వర లాగా మన ముందు నిలబడిపోయారు అంటే వారి వారి ప్రత్యేకతల్ని వాళ్ళు అందరూ జొప్పించబట్టి. వంశీ అనేవాడు దొరికితే, అంటే వంశీకి నా నేను దొరికాను అనేది పాయింట్ కాదు, నాకు వంశీ లాంటి వాడు దొరికితే నేను వదిలిపెట్ట ఎలా వదులుతాను, నేను వదలలేను కదా. ఎంత ఫెంటాస్టిక్, అసలు నాకు 42 సంవత్సరాలు దొక్కున అయిపోవడానికి కారణం కూడా అది. ఏంటి అని అంటే, ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్ కావండి, ప్రతి షాట్ ఒక ఎక్స్పీరియన్స్ కావండి. ఇవాళ మనం అన్నిసార్లు ఆ సినిమాలు తిరిగి తిరిగి చూడగలుగుతున్నాం అంటే, యాక్చువల్గా రిపీట్ థింగే కదా అది. మీరు మీరు ఒక ఒక సినిమాని అన్నిసార్లు నేను నాకు తెలిసి కొంచెం కష్టం. ఇప్పుడు జంజాల్ గారి సినిమాలు కానీ ఇవి కానీ హైలంగేశ్వర కానీ ఇవి ఎవరు అందరూ కూడా అందరూ కూడా తిరిగి తిరిగి మనం ఆ సినిమాల్ని చూసుకోగలుగుతున్నాం, చూడగలుగుతున్నారు అంటే మీరు ఇంకా మమ్మల్ని చాలాసారి మీరు పక్క తప్పుకోవచ్చు కదా అని అనలేదు అని అంటే, వాటిలో ఉన్నటువంటి ఆ స్టాండర్డే కారణం నా ఉద్దేశం. సో ఆ స్టాండర్డ్ క్రియేషన్ వంశీ అనగానే, అసలు వంశీ అనగానే రాజేంద్ర ప్రసాద్ గుర్తు రావాలి. రాజేంద్ర ప్రసాద్ అంటే వంశీ అనగానే రాజేంద్ర ప్రసాద్ గుర్తు రావాలి అని అంటే, యూ కెనాట్ ఒక ఒక తల్లి తండ్రి అని ఎట్లా అంటున్నాం, ఒక అన్న తమ్ముడు, ఒక భార్యాభర్త, ఇట్లా ఎందుకు ఆ జంట ఇవి వస్తాయి అట్లా. రాయ వంశీ రాజేంద్ర ప్రసాద్ అంటే అది జంట. ఆ జంట నేను ఏం చేయాలో తనకు తెలుసు, తను ఏం చెప్తాడో నాకు తెలుసు. అంత బాగా ఒక ఇది కూడా ఒక అదృష్టమే, తోడగొట్టకపోయినా ఏదో భగవంతుడు ఇవ్వటం ఇట్లాంటి వాడిని. నాకెందుకో ఆ నమ్మకం ఎక్కువ, ఏది మన కోసమే బాగా. ఇప్పుడు వీళ్ళు ఇట్లా సబ్జెక్ట్ తయారు చేసి నా కోసం తీసుకొచ్చారంటే భగవంతుడు మమ్మల్ని కలపడానికి, ఆ వాల్యూని నేను ఎప్పుడు మనసులో పెట్టుకుంటాను. సినిమా రాజేంద్ర ప్రసాద్ వంశీ లేకుండా ఆ పేరు చెప్పలేదు. మీరు సినిమా చేస్తున్నారు అంటే గ్రామాలే, మా ప్లేస్ లో మా ఇళ్ళు తీసుకోండి, మా ఇళ్ళలోనే మీరు షూటింగ్ చేయండి అని అనేవారంట కదా. ఇప్పుడు షూటింగ్ చేయటం, సినిమా షూటింగ్ అనగానే గ్లామర్ కోసం సినిమాలు ఇవ్వటం పర్వాలేదండి. అక్కడ కూర్చుంటే నేను చుట్టుపక్కల ఉన్న 10 ఇళ్ల నుంచి టిఫిన్లు వచ్చేయండి, నాకు ఏది తినాలో తెలియదు. ఈ తింటే వారికి ఏమైనా కోపం వస్తుంది, వారికి తింటే వీరి కోపం అవుతుంది ఏమైనా భయంతో, చివరికి అన్ని ఇక్కడ పెట్టాలని నేను తింటాను అని చెప్పి మనం ఆఫ్టర్ ఆల్ నేను
నా పర్సనాలిటీ చూస్తే తెలుస్తుంది నేను తిండి ఎంత తింటాను అని. పెద్ద తిండిగా మనిషిని కాదు నేను. అయినప్పటికీ వారు ఒక ఒక ఎవరు పుట్టారండి, వాళ్ళ కళ చెల్లిందా లేకపోతే నా పిన్నల భామల ఎవరో తెలియదు. ఆ ప్రేమ మనకి దొరకటం చూసారా. అందుకే నాకు దేవుడు అంటే ఎంత సిగ్గుపడిపోతుంటారంటే నేను ఆయన రుణాన్ని ఎప్పటికి తీర్చుకోగలరు. మనం తోడబుట్టలేదు కానీ ఎంత ప్రేమగా ఉండి వాళ్ళు చేసి పంపేవారు. సాయంత్రం 4:30 అక్కడ మేము నేను ఆ గంతులు గింతులు వేస్తూ మేము చూస్తాను. నా జీవితం అంతా అవుట్డోర్లే, నా బతికంతా అవుట్డోరే. ఎక్కడో చక్కగా 9 to 6 ఏదో కార్ వేసుకుని స్టూడియోకి వెళ్ళిపోయి అక్కడ పనిచేసి తీసే సాయంకాలం ఇంటికి వచ్చి అంత సీన్ లేదు. నా బతుకు మార్నింగ్ 4:35 నుంచి స్టార్ట్ అయ్యి రాత్రి 2:30 వరకు జనం మమేకం. అందుకే నేను ఎప్పుడు న్యాచురల్ గా ఉండాలని ట్రై చేస్తాను. కారణం ఏంటంటే మాకు ఎక్కడ ఆర్టిఫిషియాలిటీ లేదు. చుట్టూ ప్రజల్లోనే నేను నాకు అట్లా నేను సెపరేట్ ఫీలింగ్ లేదు నాకు. కానీ ఈ ఈ అవుట్డోర్ లో ఈ ప్రేమ ఏదైతే నేను పొందాను, అడే ప్రసాద్ గారు రండి ఏంటంటారు, ఎవరు అడుగుతారండి, అమ్మ అడుగుతుంది అలాగే. అయ్యా ఎవరైనా ఇంట్లో మహా తల్లి ఎవరున్నా అసలు అందులో మదర్లెస్ చేయలేదు. తల్లి లేని పిల్ల పెట్టాను కదా నేను. వెంటనే వాళ్ళ మీద అలా చూస్తుండేవాడిని, అయ్యో ఏంటి హేటరు వాడు చక్కగా అంటే నాకు కొంచెం అప్పట్లో అంటే హీరో యాక్ట్ చేసేటప్పుడు నాకు కొంచెం రొయ్యలు పిచ్చి కేమో బాగా తింటాను అని అంటే ఎవరో పక్కన ఇదిగో ఇట్లా మీ పొట్టు వాళ్ళు ఎవరు అంటే నీకు అన్నయ్య ఇది ఇష్టం అండి మా అన్న సార్ అది తింటారని మాస్టర్ ఏమన్నా అడిగేవారు వాళ్ళు. అది చేసి పెడితే ఆ తింటూ కొంచెం నా కళ్ళ నీళ్ళు తిరిగినాను. కానీ వాళ్ళు అదేంటి అయ్యా బాగలేదా కాదమ్మా, మా మదరు ఇలా చేసేవారు అనుకుంటారు చిన్నప్పుడు గుర్తొచ్చి. అయ్యో ఏంటయ్యా, నాకు ఎంత అదృష్టం అంటే నిర్మలమ్మ గారు అమ్మ బామ్మ నాకు ఇష్టం, తిట్టడం నాకు ఇష్టం. మా మదర్ లేదు కదా ఆ తిట్లు ఆవిడ బందరు కదా మా ఊరు పక్కనే ఆవిడతో తిట్టించుకున్నాను అనమాట. ఆవిడ తోటి ఆర్టిస్ట్ వారు ప్రతిరోజు నాతో పాటు షూటింగ్ ఉంది అంటే ఏదో ఒక కూర వండుకొని వచ్చారండి. ఇంతకన్నా ఏం అదృష్టం ఉంటుందండి మనకి, ఏం కావాలి నాకు. ఎవరు ఎవరు లేదు, అమ్మ లేదా నాకు, ఎందుకు లేదు, ఎక్కడ లేదు. సో అవుట్డోర్ మరి ముఖ్యంగా మీరు గుర్తు చేస్తే నాకు మళ్ళీ అదంతా ఒక ఫ్లాష్ బ్యాక్ మొత్తం అదంతా ఒకసారి ఒక రౌండ్ నాకు కళ్ళ ముందు తిరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూ. అయ్యో నీకే థ్యాంక్స్ చెప్పాలి. అయ్యో ప్లీజ్ గురుగారు.